అదే లేదు, వాళ్ళు వీళ్ళు ఏం లేదు. తర్వాత మా భేదం లేకుండా అందరు ఇష్టమే నాకు. అందరు ఇష్టం. ఒక్క ఆన్సర్ చెప్పాలంటే సార్, ఒక్క ఆన్సర్ చెప్పాలంటే అటా ఇటా అంటే అందుగలడు. ఇందు లేడని సందేహం ఎలా ఎంత బతికినా అందందుగలడు. సూపర్ సార్. సార్ మీరు హోస్ట్ కాబట్టి మీరు ఇప్పుడు హోస్ట్ చైర్లో కూర్చున్నారు, అండ్ అవతల వైపు నుంచి గెస్ట్ ఒక పేరు చెప్తాను, వాళ్ళని ఏ క్వశ్చన్ అడిగితే బాగుంటుందని మీరు అనుకుంటారని చెప్పండి సార్. ఫస్ట్ గెస్ట్ చిన్న కేశవరెడ్డి. చిన్న కేశవరెడ్డి గారు వచ్చారు, మీ ఎదురుగా కూర్చున్నారు, ఆయన్ని ఏ క్వశ్చన్ అడుగుతారు మీరు? చిన్న కేశవరెడ్డి గారిని, తండ్రి నువ్వు కొడుకు నువ్వే కదా అని అడుగుతారు. నైస్ వన్ సార్. అయితే అవతల వైపు నుంచి నరసింహ నాయుడు గారు వచ్చి కూర్చున్నారు, ఆయన ఏం క్వశ్చన్ అడుగుతారు? ఆయన ఏమడతాను, ఏం నాయుడు అని అడుగుతాను. ఏం నాయుడు గారు బాగున్నారా, ఏం నాయుడు మీరు అని. అంతే అంతేనా సార్? ఓకే. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి నాయుడు అంటే, ఇప్పుడు మనకి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఇప్పుడు గుంటూరు అయితే బెల్లం తోలమని అంటాం, లేకపోతే అటు మా రాయలసీమకు వస్తేమో అటు ఉభయ గోదావరి జిల్లాలకి వెళ్తేనేమో, లేకపోతే అటు చిత్తూరు జిల్లాకి వెళ్తే మీరేం నాయుడు గారు అని అడుగుతాను. వెరీ నైస్ సార్. సార్ ఈ అన్స్టాపబుల్ టూలో మీ ఫ్రెండ్స్ అయిన చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి తప్పకుండా. డెఫినెట్గా చూడొచ్చు మేము, కన్నుల పండుగ. వాళ్ళ సమయభావాన్ని బట్టి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి తప్పకుండా ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం డెఫినెట్గా సార్. అన్స్టాపబుల్ వన్ ఎక్స్పీరియన్స్ ఒక మాటలో చెప్పాలంటే? చాలా బాగుండిందండి నాకు. అంటే ముందుగా నేను మామూలుగా సినిమా షూటింగ్ లాగానే ఫీల్ అయ్యాను. మొదట అక్కడ ముందుగా నా క్రెడిట్ అంత ఇవ్వాల్సింది ఆ టీంకి, ఆహా టీంకి ఆ క్రెడిట్ అంత ఇవ్వాలి. ఠాకూర్ గారు, అలాగే అక్కడ శ్రీదేవి గారు అయితేనేమి, మన వాసుదేవి గారు, వాళ్ళంతా కూడా దే మేడ్ మీ సో కంఫర్టబుల్. అంటే అక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగానే, సరే సినిమా షూటింగ్లో జరుగుతున్నట్టుగానే మరి వాళ్ళు ఏ ఎటువంటి, అంటే మాకు డిసిప్లిన్ అని చెప్పాను ఒకటి, అది ఖచ్చితంగా వాళ్ళు అడాప్ట్ అవ్వడానికి నా టైమింగ్స్ కానీ నా దీనికి వీటికి కొంచెం సమయం పట్టినా వాళ్ళు ఇమ్మీడియట్గా అడ్జస్ట్ అయిపో. అంటే ఏమి లేదు, మనస్ఫూర్తి యథారాజ తథా ప్రజ అంటాం. సో అలా వాళ్ళు కూడా నాకు మొత్తం వచ్చిన గెస్టులు వృధా చేయకుండా టైము, ఎందుకంటే సమయాభావం అన్నది నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది. అది ఒక ఆర్టిస్టు, ఆర్టిస్ట్ వస్తే ఆర్టిస్ట్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వా పని రాబట్టుకోవడం, వాళ్ళు వెయిట్ చేయించనివ్వకుండా. సో అదనేది అది ఎంతో బాగా ఆహ్లాదంగా ఒక సినిమా షూటింగ్ వేరు, ఇది ఒక ఇంటికి మనం ఒక అతిథిని పిలిచి అతిథి దేవో భవ అన్నట్టు వాళ్ళందరితో ఆ ఇంటరాక్షను అలా జరిగింది నాకు. సార్ ఇండియాలో ఎన్నో టాక్ షోస్ వచ్చాయి, కానీ ఐఎండిబి రేటింగ్ ప్రకారంగా మన మన ఇండియాలో అన్ని టాక్ షోస్కి నంబర్ వన్ షో సార్. సో దాని మీద మేము అమ్మ మొగుడుగా నిలిచిందని.